हेलो अंडी नमस्ते वेलकम टू जस्ट किचन गार्डन नेनु सुनीता ई रोजैते राखी कदंडी राखी पंडुग अयिते ई वीडियो वच्ची रेप अप्लोड चेशानु अयिते राखी कोसम मा अन्नय्य वाळ्ळ इंटिकि वच्चिना अयिते मा अन्नय्य वाळ्ळ गार्डन चूपिद्दामनि ई गार्डन स्पेशालिटी एंटंटे कोतुल नुंचि मनं गार्डन एट्ला रक्षिंचुकोवाल अनेदैते स्पेशालिटी दीनि वच्चेसि मा अन्नय्य वाळ्ळ कूतुरुंडि मा कोडलु मेन कोडलु अयिते वील गार्डन कोसम वील गार्डन गुरिंचि अयिते दीनि एक्स्प्लेन चेस्तदि కొంచెం తన చెప్తది ఇంకొంచెం చెప్తాను అయితే చూడండి ఇది వచ్చేసి గోరింట ఆకు ఇది వచ్చి చిన్నంగాకు సీడ్స్ కూడా డెవలప్ అయినాయండి దీనికి చూడండి చాలాసార్లు ఇది హార్వెస్ట్ అయితే చేసిరు ఇది వచ్చేసి నూరు వరహాల చెట్టు ఇందులో చూడండి కాకర ముక్క కూడా పడి పెద్దగా అయిపోతుంది ఇది కూడా ఇది వచ్చేసి బనానా అండి చిన్న డ్రమ్లో పెట్టిరు చూడండి మనం మామూలుగా చిన్న చిన్న దాంట్లో కూడా మంచి గ్రో చేసుకోవచ్చండి మనం ఇవి చెట్లయితే ఇక్కడ వచ్చేసి గన్నేరు మొక్క ఇది సన్నజాజి అండి చూడండి ఎంత చిన్న కంటైనర్ ఎంత బాగా వస్తుంది ఇది చూడండి ఇది చిన్న పెయింట్ బకెట్ మంచి వస్తుంది టమాటా మొక్క ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇది నిమ్మ అండి గజ నిమ్మ చూడండి ఎంత కాయలు చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ గుత్తులు గుత్తులు వస్తున్నాయండి ఇక్కడైతే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఇది ఒకటి టేప్ రోజ్ అండి మార్నింగ్ అయితే చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఇది మందార మొక్క చిన్నే అండి బకెట్లు చిన్న చిన్న బకెట్లు చూడండి ఎంత మంచి ఫ్లవరింగ్ వచ్చింది చూడండి చూడండి ఈ గార్డెన్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళదని చెప్పినాం కదండి నేను పెట్టి 3 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి అయితే మా గార్డెన్ చూసి పెట్టుకోవాలని ఇన్స్పైర్ అయ్యి అన్నయ్య వాళ్ళు కూడా స్టార్ట్ చేసిరు ఈ రకంగా ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో గార్డెన్ అయితే ఆకుకూరలైనా సరే పండించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అయితే ఈ గార్డెన్ ఇప్పుడైతే చూద్దాం మెయిన్గా వచ్చేసి కొన్ని ఏరియాలలో అయితే కోతుల ప్రాబ్లం ఉంటుంది కదండి ఆ కోతుల ప్రాబ్లం కోసం అయితే ఎవరైనా కోతుల ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటే ఈ రకంగా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాంటి షీట్లు దొరుకుతాయి మనకు మార్కెట్లో ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు కోతుల కోసము అయితే ఇక్కడ కోతుల బేడది ఉందండి అందుకే ఇట్లా వేసుకున్నారు మా అన్నయ్య వాళ్ళు అయితే లోపలికి రండి ఆ చెప్పులకి ఇది బంతి మొక్కలు ఇది కూడా ఈ రకంగా పిల్లలకు కూడా ఇవన్నీ పరిచయం చేసినట్టు ఉంటుంది అండి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏ మొక్క ఏంటి అనేది ఇది వచ్చేసి మరవము కొన్ని ఏరియాలలో దవనం అంటారు చెప్పులకి ఇవి మిర్చి మిర్చి ఇవి నీకు ఇష్టం కదా ఈ కర్రీ లేడీస్ ఫింగర్ ఫ్రై ఎక్కువ ఇష్టంగా తింటావు కదా నువ్వు చూడండి అక్కడ రోజ్ ప్లాంట్ డబుల్ కలర్ రోజు ఇంత బాగా పూసినాయి చూడండి చిన్న చిన్న కంటైనర్లలో చూడండి ఇందులో ఉల్లినారు ఉల్లి పొరక కట్ చేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ సైడ్ అయితే ఇది వెల్లుల్లి అండి ఇంకో దాంట్లో కూడా వెల్లుల్లి బాగా వచ్చినాయి ఇట్లా మంచిగా వచ్చినాయి ముక్కలు అయితే ఇది రెడ్ బెండ ఉందండి ఇది పెట్టుకున్నారు ఇప్పుడు మొన్ననే పెట్టినట్టు ఉన్నారు అయితే ఇందులో బెండ మొక్క అయితే హెల్దీగా వచ్చిందండి చూడండి అక్కడ కూడా బెండ మొక్క చాలా హెల్దీగా వచ్చింది అయితే ఈ టబ్లో వచ్చేసి కింద డ్రైనేజ్ హోలు ప్రాపర్గా లేదండి హోల్ పూడుకుపోయినట్టుంది ఇంకా వాటర్ స్టోర్ అయినాయి క్లియర్ చేసుకోవాలి ఇది వచ్చేసి కాకర మొక్క ఇంకా వేరే దగ్గర ఉందండి అది బాగా కాసింది కాకరకాయలు చూపిస్తాను ఇక్కడ దొండ మొక్క చూడండి ఎంత బాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి చిక్కుడు ఎంత మంచిగా పూత మీద ఉంది చిక్కుడు అయితే చూడండి ఇవి కాత వచ్చినప్పుడు అయితే సరిపోతాయి మిన్ని మొక్కలు ఉంటే చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయి మనకు టమాటాలు అవసరం ఉన్నప్పుడు నువ్వే పైకి వచ్చి చెప్పుకోతావు లక్కీ ఎర్రబెండకాయ
గోర్చికుడు గోర్చికుడు ఇది కూడా బంతి చెట్టే ఇది కాలీఫ్లవర్ టమాటో ఇది కూడా కాలీఫ్లవర్ ఇది కూడా కాలీఫ్లవర్ బీరకాయ బీరకాయ చెట్టు ఇది చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్న పిందెలు స్టార్ట్ అవుతున్నాయి ఇగో పైన కూడా ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయినాయి అయితే ఈ మొక్క కొంచెం డల్ ఉందండి ఇది ఇది చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో హెల్దీగా వచ్చింది చూడండి చూడండి ఈరో ఇక్కడ చూడండి ఈరోజు మంచి టమాటా మొక్కలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి చిన్న కంటైనర్స్ ఇవేమో ప్లాస్టిక్ టబ్స్ అండి ఇందులో ఇగో పసుపు మొక్కలు చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయి ఇక్కడ ఇక వెల్లుల్లి మొక్కలు అండి ఇవి మనం ఇంట్లో వాడుకునే వెల్లుల్లి ఉంటాయి కదా అవి చిన్న సింగిల్ పీస్ ఉంటుంది కదండి అవి పెట్టుకుంటూ వచ్చేస్తాయి మనకు మంచిగా వచ్చినాయి ఇందులో బచ్చల కూర బచ్చల ఆకులు కూడా వచ్చినాయి మొక్కలు రెండు కంటైనర్లలో అయితే పసుపు వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచి కలర్ వచ్చినాయండి ఇక్కడ పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చిలు చూడండి మంచిగా వచ్చినాయి చిన్న చిన్నవండి ఇవి బాగా వచ్చినాయి మిర్చి అయితే చూడండి కింద కింద చూడండి ఇది కొంచెం పెద్ద ఇది కూడా వంటి చెట్టే ఇంకా తోటకూర అండి అక్కడక్కడ వాడి ముదుస్తుంది ఇది ఇక్కడ చూడండి ఎంత లైన్గా ఇట్లా ఎట్లా పెట్టుకున్నారు ఇవన్నీ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయి గ్రో అయినాక మంచి బుషి అవుతాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు బెండకాయలు కూడా వచ్చేసినాయి చూడండి బెండకాయలు మంచిగా కాసినాయి ఇక్కడ చూడండి ఇక్కడ బచ్చలాకు ఒక చిన్న దాంట్లో బచ్చలాకు అయితే బచ్చలాకు ఇది మనం కట్ చేసుకుని ఒకసారి వాడుకొని మళ్ళా 1 వీక్ లోపల మళ్ళీ మనకు మళ్ళీ వచ్చేస్తుంది బచ్చలాకు అయితే ఇది వచ్చేసి అంజీర మొక్క ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి అంజీర్లు మొన్నటి వరకు అప్పుడొకటప్పుడు ఒకటి కాసినాయి కాసాయి అని చెప్పాలి ఇక్కడ ఇంకా రెండు ఇక్కడ ఇంకా చెప్పు ఇక్కడ ఇవి రెండు మళ్ళీ ఇంకా 5 ఉన్నాయి ఇప్పుడు నువ్వు వచ్చి ఇంకో ద్వారాకి వెజిటేబుల్స్ పైకి వచ్చి పుదీనా చూడండి ఇక్కడ సొర చెట్టు హెల్దీగా వచ్చింది చూడండి మనకి ఇవి వచ్చేసి డ్రమ్ములు అండి చిన్న చిన్న సైజ్ డ్రమ్ములు వీటిలలో కూడా మంచిగా హెల్దీగా వస్తున్నాయి మొక్కలు అయితే ఇది ఇది చూడండి కరివేపాకు మొక్క ఏముందండి ఒక ఫ్యామిలీకి రోజు సరిపడ వేసుకోవచ్చు ఇందులో వచ్చి జామ మొక్క ఉంది అయితే ఇది డ్రాగన్ మొక్క ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి పంపించినండి ఇది డ్రాగన్ వచ్చేసి స్టెమ్ కటింగ్ ఇక్కడ చూడండి జామకాయలు అయితే ఇంత చిన్న చెట్టుకు ఎంత బాగున్నాయి చూపిలకి జామకాయలు ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక్కటే ఒక్కటే కొమ్మకు 5 వచ్చినాయండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ 4 వచ్చినాయి ఇవి అయినాయి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ జామకాయలు అయితే ఈరోజు మనం గార్డెన్ చూపిస్తూ హార్వెస్టింగ్ కూడా చేస్తున్నాం జామకాయలు చూడండి 2 జామకాయలు అయితే దింపేసుకున్నాం ఇంత బాగా వచ్చినాయి చూడండి చిన్న మొక్కేనండి ఇగో ఇది పెయింట్ బకెట్లో పెట్టుకున్నారు ఇదండి ఈరోజైతే మా అన్నయ్య వాళ్ళ గార్డెన్ చిన్న గార్డెన్ అయినా బాగున్నాయండి మొక్కలు అయితే బాగున్నాయి ఇలా పెద్దగానే స్టార్ట్ చేయాలని ఏం లేదు గార్డెను చిన్న స్టార్ట్ చేసి దాన్ని కొంచెం కొంచెం గ్రో చేసుకుంటూ రావచ్చు
ఇదండి ఇది గార్డెన్ అయితే ఇదైతే మెస్ ఇట్లా వేసుకోవచ్చు మనం కోతుల బెడద నుంచి తప్పించుకోనికి స్పెషాలిటీ ఏంటంటే ఇదేనండి కోతుల బెడద తప్పించుకోవడానికి ఇదండి ఈరోజు వీడియో అయితే రాఖీ స్పెషల్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా అన్నయ్య వాళ్ళ గార్డెన్ అయితే చూపించినాము మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నువ్వు కూడా చెప్పులకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి।